కృష్ణవేణి డిగ్రీ కాలేజీలో ఈ నెల 20వ తేదీన టెక్ బి ప్రవేశానికి ఏపీఎస్ఎస్డీసీ ఆధ్వర్యంలో క్యాంపస్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ నాతాని వెంకటేశ్వరరావు అన్నారు. హెచ్సిఎల్ టెక్ బి ప్రవేశానికి ఈ నెల 20వ తేదీన కృష్ణవేణి డిగ్రీ కాలేజీలో రాత మౌఖిక పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుని దాంతో పాటు ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ల జిరాక్స్ రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో హాజరు కావాలని కోరారు. పల్నాడు పరిసర ప్రాంత విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు కళాశాల సిబ్బందిని సంప్రదించాలన్నారు. రేపు కృష్ణవేణి డిగ్రీ కాలేజీలో ఇంటర్మీడియట్ పాస్ అయిన విద్యార్థులకు హెచ్సిఎల్ కంపెనీ వారి టెక్ బి పరీక్ష నిర్వహిస్తున్నారు. ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కి సాఫ్ట్వేర్ జాబ్స్ ఇంటర్మీడియట్ బోర్డు హెచ్సిఎల్ స్కిల్ డెవలప్మెంట్ ముగ్గురు కాంబినేషన్లో ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి సాఫ్ట్వేర్ జాబ్స్తో పాటు హైయర్ స్టడీస్కి పంపించే విధంగా ఒక వినూత్నమైన పద్ధతిని అవలంబిస్తున్నారు. చాలామంది స్టూడెంట్స్ ఇంజనీరింగ్ 4 ఇయర్స్ చదివి తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీస్ వైపు వెళ్ళటం జరుగుతుంది. కొంతమందికి జాబ్స్ వస్తాయి, కొంతమందికి జాబ్స్ రానివ్వండి, హైదరాబాద్ ఇటు పోయి వాళ్ళు ఏదో విధంగా జాబ్స్ తెచ్చుకోవటం జరుగుతుంది. కానీ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన వెంటనే ఈ హెచ్సిఎల్ కంపెనీ టెక్ బి అనే ఒక టెస్ట్ని నిర్వహిస్తుంది. ఈ ఇంటర్మీడియట్లో 75% ఉన్న స్టూడెంట్స్, దాంట్లో 60% మ్యాథ్స్లో ఉన్నారు. ఆ స్టూడెంట్స్ అందరికి కూడా ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ని కండక్ట్ చేసి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి దానిలో సెలెక్ట్ అయిన స్టూడెంట్స్కి ఈ సాఫ్ట్వేర్ జాబ్స్ ఇచ్చే విధంగా వాళ్ళు ప్రోగ్రామ్స్ డిజైన్ చేయడం జరిగింది. ఈ విధంగా సెలెక్ట్ అయిన స్టూడెంట్స్కి ఫస్ట్ క్లాస్ రూమ్ ట్రైనింగ్, తర్వాత ఇంటర్న్షిప్, తర్వాత జాబ్స్ ఇవ్వటం జరుగుతుంది. జాబ్ వచ్చిన స్టూడెంట్స్కి ఈ ఇంటర్మీడియట్ తోటే స్టడీస్ను ఆఫ్ చేయకుండా హైయర్ స్టడీస్లోకి వెళ్ళే విధంగా వాళ్ళు బిట్స్ పిలాని, సెస్రా, ఐఏఎంస్ తోటి వాళ్ళు ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఇక్కడ జాబ్ చేస్తూ అదేవిధంగా హైయర్ స్టడీస్ డిగ్రీని, అదేవిధంగా పీజీని, అదేవిధంగా పిహెచ్ని కంప్లీట్ చేసే విధంగా ఈ హెచ్సిఎల్ కంపెనీ వాళ్ళు ఈ టెక్ బి అనే దాన్ని ప్లాన్ చేశారు. ఇది సక్సెస్ అవ్వాలని స్టూడెంట్స్ అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నట్లయితే తల్లిదండ్రులు అందరూ హ్యాపీగా ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తారు.